మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ ఆఫీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రారెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం భద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంతంకేని గెలిచిన ఎంపీ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, కొత్తగా వీళ్ళు గెలిచి ఏం చేస్తారంట. రేవంత్ రెడ్డిని రేట్ ఎంత రెడ్డి అని ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మాధవరెడ్డి అన్న గారు, మన ఎంపీపీ చిన్నన్న గారు, అదేవిధంగా వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన నమస్కారం. మనం చూస్తూనే ఉన్నాం, మొన్ననే అంటే మొత్తం కూడా 200 మంది కౌన్సిలర్స్ ఉన్నారు మన బీఆర్ఎస్ పార్టీలో, అంటే మొత్తం మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో. దాంట్లో ఒక 5-6 పోయినందుకు దానికి ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది అని పెద్ద సినిమా చూపిస్తున్నారు. కానీ మీ అందరికి కూడా తెలుసు, వాళ్ళు ఏదో దానికోసం ఆశపడ్డారు, కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఉన్నారు, బాధలు ఉన్నారు, ఆశలు పడ్డారు, వాళ్ళు పోయి ప్యాకేజ్ స్టార్స్ అదేదో అయిపోయింది, దానికి సంబంధం లేదు. కానీ మీ అందరు కూడా తెలుసు, గట్కేసర్ మున్సిపాలిటీలో మన కేసీఆర్ గారు పెట్టిన స్కీమ్లు ప్రతి ఒక్కటి కూడా అందరి ప్రజలకు అందుతున్నాయి. అంటే ఆసరా పెన్షన్లు నాకు తెలిసి దగ్గర 2000 మందికి ఈ గట్కేసర్ మున్సిపాలిటీనే వస్తుంటుంది, 2000 చిల్లర గట్కేసర్ మున్సిపాలిటీనే వస్తున్నాయి. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్, అట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ సీఎం రిలీఫ్ ఫండ్, మన నాయకులు కూడా ప్రతి ఒక్కటి కూడా కొట్లాడి మరీ తీసుకొస్తున్నారు. అట్లా మళ్ళీ గట్కేసర్ మున్సిపాలిటీకి అంటే జాతీయ అవార్డు వచ్చింది, అంటే ఇది మన తెలంగాణ చేసుకున్న అవార్డు కాదు, జాతీయ అవార్డు. వాళ్ళు సెంట్రల్ టీం వచ్చి వాళ్ళు లోకల్గా సర్వే చేసుకొని మున్సిపాలిటీ పాలక వర్గం ఎట్లా పనిచేస్తుందని చూసుకుంటూ వాళ్ళందరూ కూడా నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా చైర్మన్ గారు అందరూ కూడా కౌన్సిలర్స్ ఢిల్లీలో పోయి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇది ఒక్కటి మన తెలంగాణలో లోకల్గా కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఉత్తమ మున్సిపాలిటీగా వచ్చిన అవార్డు అక్కడ వచ్చింది. అదేవిధంగా మనం చూసిన డెవలప్మెంట్, ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన బ్రిడ్జ్ సమస్య కూడా, అది కూడా మనకి ఇంకా 4-5 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా మా సొంతంగా కూడా మా హాస్పిటల్ తరఫు నుంచి మేము చేస్తూనే ఉన్నాం. మన గట్కేసర్ హాస్పిటల్ కూడా నేను ఇంతకుముందు కూడా చూసిన, అక్కడ ఏమి పెద్ద ఫెసిలిటీస్ అంటే బేసిక్ ఫెసిలిటీస్ ఉండే, దాన్ని కూడా డయాలసిస్ యూనిట్ కానీ, ఫోటోథెరపీ యూనిట్ కానీ, డెలివరీస్ 100% ఇప్పుడు గవర్నమెంట్లో అవుతున్నాయి. ఎందుకు, కేసీఆర్ కిట్గా పెట్టడం వల్ల 12,000 రూపాయలు ప్రతి డెలివరీ అయిన వాళ్ళకి 12,000-13,000 రూపాయలు ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది అది డైరెక్ట్గా. అట్లంతా కూడా చేస్తూనే సరే, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఇది కేసీఆర్ గారు ఏం చేశారు, మల్లారెడ్డి గారు ఏం చేశారని మనం మధ్యలో ఒకళ్ళని గెలిపించుకున్నాం ఎంపీని. అదే రేవంత్ రెడ్డి ఆయన గెలిచిపించుకున్నాం మధ్యలో. ఆయన ఇప్పుడు వీళ్ళందరూ పోయి పార్టీకి పోయిరాళ్ళు. మొన్న ఒక అంటే నేను 30 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు, అంటే చోటు కూడా 15 సార్లు తిరిగిన భాస్కర్ రెడ్డి, 15 సార్లు రేవంత్ రెడ్డి తిరిగినా నాకు రూపాయి ఫండ్ రాలేదంటున్నాడు. నిన్నే చెప్తున్నాను, నేను ఆశ్చర్యపోయినా, పోనీ వీళ్ళు కూడా చెప్పండి, పోనీ ఇప్పుడు పోయిన నాయకులనే చెప్పండి, మన అబ్బాసాని గారు కానీ, మన ఇవిల్ జంగయ్య గారు కానీ కంటెస్ట్ చేస్తారు కదా, ఆయనకి సంవత్సరానికి 5 కోట్ల ఫండ్ వస్తుంది. ఆయన ఆ 5 కోట్ల ఫండ్ ఎక్కడ పెట్టిండు? మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అంతా తీసుకోండి, గట్కేసర్ మున్సిపాలిటీ కోసం నేను మాట్లాడతలేదు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈడ 5 లక్షలు పెట్టినా నా ఫండ్ చూపిమ్మను, ఏమీ చేయలేదు. వాళ్ళకు వచ్చిన ఫండే ఇప్పుడు కొత్తగా ఏదో పీకుతారంట చేస్తారంట, ఏమి పీకేది లేదు, ఏం చేసేది ఏం లేదు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు అంతే, 2-4 నాయకులు పోయినంత మాత్రాన ఎవ్వరేం పీకలేరు, ఏం ఎవ్వరేం చేయలేరు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు, మల్లారెడ్డి గారు కష్టపడి రోజు కూడా పనిచేస్తున్నారు, మన పాలక వర్గం కూడా అందరు కూడా డిసిప్లిన్గా రోజు కూడా పొద్దున గ్రౌండ్లో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా వాళ్ళందరిని కూడా ఆశీర్వదిస్తారు. కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేసుకుంటాం, మల్లారెడ్డి గారిని భారీ ఎత్తున గెలిపించుకుంటాం కోరుతున్నాం. థ్యాంక్ యూ. గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, ఇక్కడికి విచ్చేసిన పార్టీ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి, పార్టీ అనుబంధ కమిటీలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత పెద్ద ఎత్తున ఓన్లీ కార్యాలయంకే ఇంత పెద్ద ఎత్తున మా దగ్గర ఓపెనింగ్ జరుగుతుంది అంటే మేము ఏ లెవెల్లో మా పార్టీ ఉన్నదనేది ఒక్క నిమిషంలో తెలుస్తుంది. కాలి మేము ఒక ఫోన్ కాల్తోటే ఇంతమంది వచ్చేసిర్రు అంటే మా పార్టీ ఎంత విస్తృతంగా ఉందో తెలుస్తుంది. మొన్న 5-6 కౌన్సిలర్లు పోయిర్రు అని చెప్పి అదేమో తక్కువైతుంది అని అనుకోకండి. పార్టీ ఎంత పనిచేస్తున్నది అనేది ఈ 4-5 ఇయర్స్ నుంచి మా మంత్రి గారు ఒక 100 సార్లు అని వచ్చిండ్రు ఇక్కడికి. అదే సుధీర్ రెడ్డి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిండు, నేను ఒక్కసారి కూడా చూడలే. ఇదే బాధలలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కాలనీలలో వాటర్ రాకుండా ఉండే అప్పుడు ఎందుకు రాలే?
ఒక్కసారి కూడా రాలే. ఎవరికి ఏమైతుంది అని తెలుసుకున్న రోజులు లేవు. ఇవాళ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మంత్రి గారు విస్తృతంగా ప్రతిరోజు ప్రజలలో ఉంటారు. పొద్దున్నేస్తే నైట్ వరకు ప్రజలలో ఉంటారు. అలాంటి మంత్రిని ఆదరిస్తారు కానీ ఇలాంటి మధ్యలో వచ్చిన వాళ్ళని ఎవరిని ఆదరించరు. ఎలాగో రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యేసి ఏ ఫండ్స్ ఇచ్చిండు, ఇప్పుడు అన్నట్టు ఏ ఫండ్స్ రాలే మాకు. గట్కేసర్ మున్సిపాలిటీ కాదు, మేడ్చల్ మున్సిపాలిటీకే కదా ఏ ఫండ్స్ ఎంపీ ఫండ్స్ తోటి డెవలప్ చేయొచ్చు కదా. మరి మేము చేయలేము, మా ఫండ్ ఇవ్వలేరు అంటారు కదా మా ప్రభుత్వం. మరి మీరేం ఫండ్ ఇచ్చారు మీరు చెప్పండి. అది మీరు ఏ ఫండ్స్ రాలేవు, ఏ డెవలప్మెంట్ కాలేదు అని చెప్పడం తప్పు. మేము మా ప్రభుత్వం నుంచి చాలా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే వాళ్ళ మనసులలో ఆనందం చూడాలి, ఎంత బాగుంటుందో. ఒక ఆడపడుచుని ఆదరించిన ఉందంటే గవర్నమెంట్ ఏదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రతి ఒక్కరికి ఒంటరి మహిళ పింఛన్ ఇస్తుంది, ఒంటరి మహిళకి గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వము దేశ స్థాయిలో కూడా ఓకే అంటారు, ఎక్కడ పోయినా నిరాజనం పడుతురు గౌరవ ముఖ్యమంత్రి గారికి. అలాంటి ప్రభుత్వాన్ని అందరు కోరుకుంటారు. మేము కూడా మేము వచ్చి ఏం చేసినాము, కౌన్సిలర్లకు ఏం పెట్టలేదు అంటారు. ఒక్కొక్కరి దగ్గర నేను ఎంతెంత పెట్టినా అనేది మొత్తం లిస్ట్ ఉంది, ఆ లిస్టును కూడా పెడతాను. ఒక్కొక్క కోటి రూపాయలు పైన పెట్టి చేయించిన, ప్రత్యేకంగా కోటి కోటి రూపాయలు పెట్టేసి ఎస్సీ వార్డులలో కూడా పెట్టి చేయించిన, అది దళిత వార్డులు చేయించాలి అని చెప్పి కూడా చేయించిన. ప్రతి వార్డులలో ఏదో సమస్య ఉన్నా నేను చేయించిన. అట్లాగే ఇప్పుడు శ్మశాన వాటికలలో చూసుకుంటే యాదవ్ శ్మశాన వాటిక ఏమీ లేకుండే. మేము వచ్చిన తర్వాత యాదవ్ శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేయడం జరిగింది. 5 కోట్ల 15 లక్షల మాకు ఎల్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చిన తర్వాత ప్రతి కులాస్థానికి చేసినాం. అలాగే మా యాదవ్ దానికి కూడా మేము పెట్టడం జరిగింది. మరి ఎవరు ఎందుకు చేయలేరు? అప్పుడు ఇవాళ మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు చేయలేరు? ఒక యాదవ్గా కూడా ప్రశ్నిస్తున్నా నేను. తప్పకుండా కట్టిస్తాను అని చెప్పడం జరిగింది. కట్టిస్తే నేను 100% మీకు మద్దతు చేస్తానని అతను చెప్పడం జరిగింది. అతను చెప్పే విధంగా కానీ ఇక్కడ ప్రజలు కోరుకునే విధంగా కూడా మేము బ్రిడ్జ్ కార్యక్రమం మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్, మా పార్టీ అందరూ కూడా మా మంత్రి గారిని బాగా రిక్వెస్ట్ చేసి బదిలాడితే అతను అధికారులతో మాట్లాడి దాన్ని కొత్తగా దాన్ని బడ్జెట్ కేటాయించి టెండర్ చేసి సొంతంగా కూడా అతను కాంట్రాక్టర్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పని జరగడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఫాస్ట్ కూడా పని చేస్తున్నాడు కాంట్రాక్టర్ కానీ మంత్రి కానీ మేము మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాంటి విషయాన్ని మీరు ఆలోచన చేయాలి తప్ప ఏదో రాజకీయాలు, ఏదో కుల పంచాయతీ, అతని కులం క్యాండిడేట్ ఏదో నిలబడ్డాడని అతను సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఈ రకంగా అతను మాట్లాడడం తప్పు. కానీ ఏదో మాట్లాడుతున్నాడు, 200 కోట్లు మా ట్యాక్స్ వస్తే గట్కేసార్ మున్సిపాలిటీ కదట, 200 కోట్లు ట్యాక్స్ వెళ్తుందట, ఆ ట్యాక్స్ మీరు గట్కేసార్ మున్సిపాలిటీ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాను. గట్కేసార్ మున్సిపాలిటీ ట్యాక్స్ అంటే ప్రభుత్వ పరంగా ట్యాక్స్లు అన్నీ పోతాయి, అన్ని రకాలుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం గట్కేసార్ కూడా ఇస్తుంది కదా. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఆయనకి ఇంత జ్ఞానం లేకపోతే ఆయన సర్పంచ్ చేసినప్పుడు ఫండ్స్ అనేది ఏ రకంగా వస్తాయి? ప్రభుత్వం ఇస్తేనే వచ్చేది, ట్యాక్స్ కడితేనే కదా ప్రభుత్వం ఇస్తుంది. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిస్తారా, లేకపోతే ఎవరైనా కాంగ్రెస్ వాడు ఇంట్లోకి వెళ్ళిస్తారా? ఎవరు ఎవరు ఏరు కదా ఇంట్లోకి వెళ్ళి ప్రభుత్వంకి వెళ్ళి నిధులు సమకూర్చుకొని ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తారు. అది ఆలోచన చేయాలి తప్ప ఏదో దురదేశం మాట్లాడి ఏం లేదు గురుకులు అంటాడు. కేజీ 2 పీజీ ఏడు జరుగుతుంది, ఏడు జరుగుతలేదండి. గట్కేసార్లో 4-5 గురుకులాలు మెయింటెనెన్స్ చేస్తుంది ప్రభుత్వం, తెలుసుకోవాలి. అతను కేజీ నుంచి పీజీ వరకు గురుకులాలు మెయింటెనెన్స్ అవుతున్నాయి. ఎంతో 101 గురుకులానికి 120 మంది స్టూడెంట్స్ చేస్తే ఒకరికి 120,000 రూపాయలు ఒక క్యాండిడేట్కు మా ప్రభుత్వం ఇస్తుంది. గురుకులు కేజీ 2 పీజీ గురుకులు కట్టాలంటే గురుకులు ఆల్రెడీ ఉన్నది, ఆ గురుకులు సుప్రీంకోర్టులో ఉంది. అది ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కేసు వేసినది, అది ఎండో మన గేడేట వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఎండో మీటర్ మెయింటెన్ చేస్తుంది. అది తెలియదు ఆయనకు, ఏదో గురుకుల కాలేజ్ అది ఇది అని ఏదో మాట్లాడుతున్నాడు మాటలు. అవన్నీ తప్పు ఆయన మాట్లాడే విధాలు. ఆయన నేను చెప్తున్నా ఆయనకు ఖబర్దార్, అబ్బాసాని యాదవ్ గారు చలో నియంబడి వచ్చినా నియంబడి వెళ్ళిపోయారు, ఎవ్వడు లేని నియంబడి ప్రజలు గట్కేసారు అంతా మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు, ఓప్షన్లు, మా ఊరు పెద్ద మనుషులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, లీడర్లు అందరు టీఆర్ఎస్ వైపే ఉన్నారు, ప్రజలు కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. మీ పప్పులే ముడుకయ్యడా, మేము గతంలోనే మెజార్టీ తీసుకున్నాము, ఇప్పుడు కూడా అందరం కలిసి భారీ ఎత్తున మేము మల్లారెడ్డి గారిని గెలిపించుకుంటాము, మల్లారెడ్డి గారిని భారీ మేరకు గెలిపిస్తాం మేము. ఖబర్దారు నీకు చెప్తున్నా నేను, దయచేసి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నా, జంగయ్య యాదవ్ గారు కూడా ఏదో అవాకులు చెవాకులు కూడా మాట్లాడాడు. జంగయ్య గారి నుంచి నాకు చాలా తెలుసు, 35 ఏళ్ళు నేను ఆయన ఎమ్మెల్యే గతంలో పనిచేశాను, ఆయన 2 సార్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసి నాకు తెలుసు. ఈ అబసాని కూడా గతంలో ఉద్యమం అని చెప్పి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అబసాని వాళ్ళ కులమైన రాగానే కులాయన సపోర్ట్ చేసిన ఆయన, పీఆర్పీగా టీఆర్పీకి సపోర్ట్ చేసిన ఆయన జంగయ్య యాదవ్కు. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నుండి మళ్ళీ టీడీపీ సపోర్ట్ చేసిండు గతంలో జంగయ్య యాదవ్కు.
లాస్ట్ టైం కేఎల్ఆర్ చేసిండు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో అభివృద్ధి పనులు జరగట్లేదని కాంగ్రెస్ లోకి వెళ్ళారని చెబుతున్నారు. అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతారో కళ్ళమంగలు అనిపిస్తుంది ఆయనకు, కళ్ళమంగలు అనిపిస్తాయి మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మా మల్లారెడ్డి అన్ని అభివృద్ధి పనులే. ఎక్కడ చూడు రోడ్లు, డ్రైనేజ్లు, పార్కులు, హరితారము, అన్ని కార్యక్రమాలు చేసినాము కదా, చేసే ఒకటి అడుగుతున్నాం మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మేము ఆయన అభివృద్ధి సర్పంచుని ఏం చేయలే, ఆయన ఒక పర్మిషన్ ఇవ్వలే, ఆయన ఒక హౌస్ నెంబర్ ఇవ్వలే, ఆయన ఛాలెంజ్ చేస్తున్నాం చూడమని ఇవ్వాలయన ఆఫీస్లో. మా సర్పంచులు ఇచ్చారు, రామిరెడ్డి కానీ, బండారదాస్ కానీ, మేకల్ సుజాత కానీ పర్మిషన్లు అంటే ఏంటంటే గుడ్డిగా సంతకాలు పెడుతుంది. దేవుల బాలాజీ కూడా ఒక రెగ్యులేషన్ గురించి అంటుండే ఆయన, ఈడబ్ల్యూఎస్ కాలు అంటుండు, దేవుల బాలాజీ అంటుండు. దేవుల బాలాజీ కూడా హౌస్ నెంబర్లు ఇస్తుంది, జివో తీసిన కేటీఆర్ ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారో అక్కడ హౌస్ నెంబర్లు ఇవ్వాలని చెప్పిండు. మా మున్సిపాలకి వెళ్ళి హౌస్ నెంబర్లు ఇస్తారు, వాళ్ళకు కట్టుకునే వాళ్ళకి అందరికి హౌస్ నెంబర్లు ఇస్తారు. ఇంకేం కావాలి, అది దేవ ఎండోమెంట్ పాలసీ, అది రాష్ట్ర పాలసీ. ఒక దేవాలయాన్ని మార్చాలంటే అది ఎండోమెంట్ పాలసీ, అది మొత్తం దేవాలయ గురువాన్ని కూడా మార్చాలి. అది తెలియదు ఆయనకు, తెలిసేదో కావాలని ఆ నెంబర్లు ఇస్తుంటే కూడా వాళ్ళు పోయిన వ్యక్తులే దుగ్నం పెట్టుకురు, అది కూడా అందరు తెలుసు ప్రజలకు. అక్కడ ఆయన శిష్యులే దొరలంతా ఏదో కళ్ళు పార్టీలు ఉండగానే కళ్ళు మూసుకున్నాం ఇన్ని రోజులు. మేము గట్కేసర్ కోసం చాలా చెప్పేది ఉంది, ఇంటింటికి వచ్చి చెప్తాను అంటాడు. ఏం చెప్తాడా ఆయన ఇంటింటికి, ఏం చెప్తాడు ఇంటికి? కళ్యాణ లక్ష్మి ఇస్తలేరని చెప్తాడా, పింఛన్లు ఇస్తలేరని చెప్తాడా, 24 గంటలు కరెంటులు ఇస్తలేమని చెప్తాడా, గోదావరి నీళ్ళు ఇస్తలేమని చెప్తాడా? జనాలకు పోయి ఏం చెప్తాడు ఆయన? జనాలకు పోయి ముఖం ఉంది ఆయనకు, పోతాడా ఒకటి అడుగుతాడా? మాకు హక్కు ఉంది వాళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇక్కడ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ హక్కు ఉంది మాకు. మేము పనులు చేసినాం ప్రజలకు, ఇక్కడ పనులు చేసి ఒకటి అడుగుతున్నాం మేము, మజాక్ కాదు. ఏదో మొత్తం వచ్చి 1500 మంది అని చెప్పి నా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే, ఏడా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆయన ఎవరు వచ్చారో అందరూ అందరూ తెలుసు మాకు, ప్రజలంతా తెలుసు మాకు ఎవరెవరు పోయారు ఏం కాదు అందరు తెలుసు. ఎవరు రాలు ఆయన ఎవరు ఎవరు ప్రజలు లేరు ఏం లేరు. 5 తారీఖున నాడు బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది, వాళ్ళని చూడు మనం అదిరిపోవాలి, ఎడకాడికి అదిరుకొని బట్టలు దాచుకొని దెంగేయాలి అందరూ. కాంగ్రెస్ పార్టీ జంగయ్య కానీ సుధీరెడ్డి కానీ వీళ్ళంతా ఏ తమాషా దింగుతారు కొడుకులు, సుధీరెడ్డి కొన్ని తెలియదా మాకు? మేము తెలియదు సుధీరెడ్డి కింద పని, ఆయన సంగతి మాకు తెలియదా? 5 ఏళ్ళు ఆయన కింద పని చేసిన వాళ్ళం మేము. ఏం చేసిండే ఆయన మాకు, కార్యకర్తలు ఏం చేసిండే ఆయన? ఇవాళ మాట్లాడుతారు అందరు, ఇవాళ ఏ ఒవ్వడు పోతలేడు ఆయన దగ్గరికి, వస్తుండు పోతుండు బతిలాడుతున్నాడు, పోయేటాడు ఎవరు లేడు, ఏదో వచ్చి పోయారు. గట్కేసే ఒక్కటే నేర్చేలి నియోజకవర్గంలో ఏ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కానీ, ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీకి పోయేటోడో దిక్కులేడు. ఓన్లీ గట్కేసారులా వాళ్ళు వచ్చి పోయారు అంతే. వాళ్ళ వాడాల కూడా మా నాయకత్వం బ్రహ్మాండంగా ఉన్నారు. సంత తీసుకొని కళ్యాణ లక్ష్మి తీసుకొని కొడుకులు వాళ్ళ డబ్బులు అసలు చేసుకున్నారు నా కొడుకుల. ఈ 6 మంది కౌన్సిలర్లు పోతే పార్టీకి పోయి జరిగే నష్టండి సంతోషం, ఇంకా భారీ మెజార్టీ సంతోషం వచ్చే పుట్టలు పుట్టలు వచ్చేసారు వాళ్ళు. 6 గురు పోగానే అక్కడికి వెళ్ళి ఆ బస్సులకి వెళ్ళి కార్యకర్తలు ఒక్కొక్క వాటిల ఇప్పుడు 5-5 మంది కాంపిటీషన్ ఉన్నారు మాకు నెక్స్ట్ పోటీ. అరే కౌన్సిలర్గా పోటీ 5 మంది ఉన్నారు. దయచేసి అని అందరూ కోరుతున్నా ప్రజలకు, మా మున్సిపల్ ప్రజలందరికీ కూడా, మా పార్టీ కానీ, మా చైర్మన్ కానీ, మా మంత్రి గారు కానీ, ఇక్కడ మా కౌన్సిలర్లు మా వైద్యులు ప్రమాణంగా పనిచేస్తున్నారు. మీ దగ్గర మేము ప్రజలకు వస్తున్నాము. దయచేసి మా పార్టీ మా మైండ్ చేసిన పనులు కానీ, మా గవర్నమెంట్ పనులు చేసిన కార్యక్రమాలు మా ముఖాలు చూసి మీరు ఓటేయాల్సిందిగా మేము గట్కేసారి మున్సిపల్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఎవరు చేస్తారండి సొంత డబ్బులు పెట్టి ఇలా గుళ్ళు కట్టిస్తున్నాడు మంత్రి గారు. హాస్పిటల్లో కొంత ఎంతోమంది హాస్పిటల్లలో మన మల్లరెడ్డి హాస్పిటల్ ఎంతోమందికి నడుస్తుంది. ఇలా ఎగ్జాంపుల్ మన మైనార్టీ, మన మహిళా అధ్యక్షురాలు హస్బెండ్ అక్కడ గుండె ప్రాబ్లం ఉంటే కూడా, హార్ట్ ప్రాబ్లం ఉంటే అక్కడ జాయిన్ అయ్యాలి కూడా, ఫ్రీగా ట్రీట్మెంట్ నడుస్తుంది. అంటే ఇవన్నీ చేస్తున్న మల్లారెడ్డి సార్ని ఓడగొట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని. నేను ఒక యాదవ్ని, నేను యాదవులు ఉన్నట్టు నాకు తెలియదు. అంటే కులం ఇంపార్టెంటా? కులం అనేది కొట్లా మనకు అవసరం వచ్చినప్పుడు కులం, కానీ పార్టీలో వచ్చినప్పుడు కులాలు ఇవన్నీ అవసరం లేదు. పార్టీలో పని చేసుకోవడానికి వచ్చినాం మేము, పని చేయడానికి వచ్చినాం. అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతున్నాం గట్కేసర్ మున్సిపాలిటీ. ఎవరు ఏమనుకున్నా ఏమనుకున్నా దగ్గర రండి, లెక్కలు నేను చెప్తా. గట్కేసర్కి ఎంతెంత వార్డులు పెట్టినో, ఏమేమి ఉంది మా దగ్గర హిస్టరీ ఉంది, ఏమేమి చేసినా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అభివృద్ధి కాలేదనడం అది కరెక్ట్ కాదు. దండం పెడతా ఇంకొకసారి గట్కేసర్ అవా డెవలప్మెంట్ కాలేకపోతే మాకు అవార్డు ఎందుకు వస్తుంది? పని చేస్తూనే వచ్చింది కదా, ఉట్టిగానే ఇస్తారు జాతీయ అవార్డు? పని చేయకపోతే వస్తుందా చెప్పండి, మీరే చెప్పండి. డెవలప్మెంట్ కాందే వస్తుందా? డెవలప్ చేయకుండా వస్తాయా? ఎట్లా ఎడికి వస్తుంది అది? మరి వేరే మున్సిపాలిటీలు అయితే లేవు, మా దగ్గర ఎందుకు వస్తుంది? మేము పనిచేస్తున్నాం, మా ఉన్న బడ్జెట్లో పని చేయించుకుంటున్నాం, ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు వచ్చిన మీ ప్రభుత్వం మీది, మా ప్రభుత్వం మాది, మా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మాది, మీ కాంగ్రెస్ మీ గురించి మీరు చెప్పుకోరు. మీరు ఏం చేస్తారో చెప్పుకోండి, కానీ మా మీద లేనిపోయేసారు సార్. షాది ముబారక్, 1 లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? అలాంటిది 1 లక్ష రూపాయలు మా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి మా కేసీఆర్ గారు ఇస్తున్నారు.
ఇలాంటి సంక్షేమ పథకం పింఛన్ 200 రూపాయలు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక 2000 రూపాయలు అయింది. ఇప్పుడు గతం నెక్స్ట్ 3000 రూపాయలు అవుతుంది, 4000 అవుతుంది, 5000 రూపాయలు కూడా చేస్తామని మన కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్న మా ప్రభుత్వాన్ని ఏం చేయలేదు, ఏం కాలేదు. అంటే హైటెక్ సిటీ ఎలా ఉండే, ఇవాళ హైటెక్ సిటీ కేటీఆర్ గారు ఎట్లా తీసుకొచ్చింది, ఎంత డెవలప్మెంట్ చేసిండు, ఎంతో మంది ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంతో మంది డెవలప్ అయితే. ఏదైతే గవర్నమెంట్ ఆసుపత్రి ఉందో 50 పడకల ఆసుపత్రి ఎప్పుడైతే శాంక్షన్ అయ్యింది అట్లనే ఉందో, దాన్ని ఎందుకు పెంచలేదని నిన్న అడిగాను. ఆల్రెడీ ల్యాండ్ అయ్యి 3 నెలల కిందంటే ల్యాండ్ అక్విజిషన్ అయింది, దాని బడ్జెట్ ఇప్పుడు కోడ్ ఉంది, మన 7.5 కోట్ల రూపాయలు నెక్స్ట్ జనవరిలో రిలీజ్ అవుతుంది అనుకునే అన్ని టైంకి వస్తాయా. ఇలా మెయిన్ రోడ్ 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, డెవలప్ ఏది 50 ఫీట్ రోడ్ కావాలి, అది కూడా జనవరిలో అయితే ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కూడా కాలేదు. గవర్నమెంట్ అబ్బాసాని ఆదిరా సర్పంచ్ ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఏ ఒక్క మా ప్రభుత్వం మాకు ఎల్ఆర్ఎస్ ఫండ్ వస్తుంది, మేము దాని మీద డెవలప్మెంట్ చేస్తాం, పట్టణ ప్రగతి వస్తుంది దాని మీద డెవలప్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆ 200 కోట్ల గురించి అయితే నేను మాట్లాడదలవు, అది మరి మా ఆ 200 కోట్లు వస్తే ఊరు మొత్తం చాలా డెవలప్మెంట్ అవుతుంది. మరి అది లీక్ అవన్నీ సమస్యలు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు. ఈ పెట్రోల్ బంక్ అనేది స్టేట్మెంట్ కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇక లిక్కర్ విషయానికి వస్తే అది దాంట్లో అంత ఇన్కమ్ వస్తే అందరు కరోడ్పత్తులు అవుతుండే, మరి అది కరెక్ట్ కాదు. ఆ లిక్కర్ గురించి మాట్లాడడం ప్రభుత్వం అన్నింటి మీద ఆధారపడుతుంది, ఒక్కో దాని మీద ఒక్కోపై ఒక దాంట్లో 2 రూపాయలు వస్తాయి, ఒక దాంట్లో 1 రూపాయలు వస్తాయి, దాని మీద షేర్ చేసి ఈ సంక్షేమ పథకాలు ఇస్తాయి. ఈరోజు మన గట్కేసల్లో 1500 మందికి మేము షాది ముబార్ యొక్క కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం. ఇలా 2200 మంది పింఛన్ తీసుకుంటారు, 2000 రూపాయలు మేము పింఛన్ ఇప్పిస్తున్నాం మున్సిపాలిటీ. ఇలాంటి సంక్షేమ పథకాలు మా గట్కేసలు ఎన్నో అయినాయి, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ తీసుకుంటున్నారు. ఒక్కోరు 30 ఎకరాలు ఉంది, కొంతమంది పోయిన వాళ్ళలో 30-40 ఎకరాలు ఉంది, వాళ్ళు నెలకు సంవత్సరానికి 10 లక్షలు 4-5 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. అది కూడా పేర్లు ఎదిగేపాలే, ఉన్న వాళ్ళు పోయిన దాంట్లో ఇక పోయిన వాళ్ళు తీసుకుంటారు, అది తెలుసు, అందరూ తెలుసు. ఇక వాళ్ళకు తీసుకుని కూడా ఇంట్లో కూర్చొని కూడా ఒక 50 ఎకరాల తీసుకొని 10,000 రూపాయలు సంవత్సరానికి తీసుకుంటారు ఎకరానికి. మాకు ఒక్క ఎకరం లేదు, ఒక మున్సిపల్ చైర్పర్సన్ గారు మాకు ఒక్క ఎకరం లేదు, మాకు వరద లేదు, అయినా మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. ఎందుకంటే మా కేసీఆర్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాల ఎంతో డెవలప్మెంట్ అయింది. గ్రామ పంచాయత్ లెవెల్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఎట్లా లేవట్లయింది, గ్రామ పంచాయత్లో ఉన్నప్పుడు బాలాజీ నగర్లో ఒక ఇల్లు కట్టకపోయేది. ఇలా మీ అందరు ఛాలెంజ్ చేస్తున్నారు, ఇవాళ బాలాజీ నగర్లో ఇదే గతం 4 సంవత్సరాల కిందట ఇల్లు కూలిపోతుండే, ఎవరు కట్టని చిట్టోళ్ళు కాదు, ఒకరి మీద ఒకరు పోటీపడి కొట్లాడి ఇలా కాకపోయి ఇలా 120 ఇళ్ళు అయినా బాలాజీ నగర్ వితౌట్ పర్మిషన్తో ట్యాక్స్ కట్టుకుంటారు, ఇంటి నెంబర్ తీసుకుంటారు, హ్యాపీగా బతుకుతారు బాలాజీ నగర్. ఇంకేం కావాలో బాలాజీ నగర్లకు, మేము రోడ్లు వేసినాం బాలాజీ నగర్లకు, పార్కులు ఇచ్చినాం. ఇలా ఎవరైనా బాలాజీ నగర్కి వచ్చే ఎవరైనా ఊలగొడుతున్నారు, వీళ్ళు ప్రశాంతంగా కూడా అందరు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి, అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకుంటారు ప్రశాంతంగా. మా నుంచి మున్సిపాల్ నుంచి ఇంటి నెంబర్ ఇస్తున్నాం, వాళ్ళు హ్యాపీగా ట్యాక్స్ కట్టుకుంటారు ప్రశాంతంగా ఉన్నారు. ఇలా మిషన్ బగ్రీద ఇదే గతంలో బోర్లు బంద్ చేసినప్పుడు లేం లేకుండా నీళ్ళు, ఇలా ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం, అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మన బండి సర్వీసింగ్ చేసుకోమా అట్లనే అది కూడా అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తాయి, అప్పుడు బోర్ వాటర్ కూడా ఇస్తున్నాము, బోర్లు వేస్తున్నాము, మిషన్ బగ్రీద వాటర్ ఇస్తున్నాము 24 గంటలు. ఎగ్జాంపుల్గా 4-5 సంవత్సరాల కిందట 24 అవర్స్ కరెంట్ ఉండేది కాదు. ఇలా పిల్లలు చదువుకుంటారు రాత్రి 11-12 గంటల దాకా మంచిగా చదువుకుంటారు పిల్లలు, సమ్మర్ వస్తే కరెంటు పోయేది, ఇండస్ట్రియల్ నడిచేది కాదు. ఎగ్జాంపుల్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, నేను ఇండస్ట్రియల్ మెయింటైన్ చేస్తా, మరి అక్కడ కరెంట్ ఉండేది కాదు. ఇలా మాకు మా ఇండస్ట్రియల్లో 24 కరెంటు ఉంటుంది, 24 గంటల కరెంటు ఉంటుందంటే ఆ ఘనత మా కేసీఆర్ సార్. రైతు బంధు అయిపోయిందా, ఏది అయిపోయినాయి, ఏడ సంక్షేమ పథకాలు అయిపోయినాయి, ఏడ కనబడుతుంది ఇక అయిపోయినట్టు, డెవలప్మెంట్ కాలేదు ఎవరు కనబడుతుంది, 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జంగేదు తోటకు జంగేదు ఎప్పుడు వచ్చిండండి, వచ్చిన ఎలక్షన్లలో వస్తాడు ఎప్పుడు, 3 నెలల ముందు 2 నెలల టికెట్ వచ్చినాక వస్తాడు, టికెట్ వస్తాడు, టికెట్ రాకపోతే ఇట్లా అనుకుంటాడు, అప్పుడు బిజినెస్ చేసుకుంటాడు. మేము 24 గంటలు వాళ్ళ ఫ్యామిలీ అంతా 24 గంటలు చూస్తాం, భద్రత పొద్దున్న లేచి ఆయన హాస్పిటల్ నుంచి ఏ సేవ అని చేస్తుంది కదా, ఆయనకి ఏం అవసరం అని చేస్తుంది కదా, ఆయన ఒక మల్లారి ఒక్కడే తిరుగుతున్నాడు మంత్రాన్ని, వాళ్ళ ఫ్యామిలీ సేవ చేస్తుంది, ఏ కాలేజీలో ఎక్కడ చూస్తారు, ఇటు ఇక్కడ హాస్పిటల్ వీళ్ళు చూస్తారు, ఇన్ని చేసినా కూడా అది ఏం చేసింది, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు ఫస్ట్ అని చెప్పండి, వాళ్ళ ఎజెండా ఏంది, పోయిన ఏజెండా కౌన్సిలర్ లేదు, ఎజెండా ఏంది అసలు, మేము డెవలప్ చేసినాం ఇంకేం ఎజెండా ఉంది, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది, ఇంకా మాకర కొత్త ఏమైనా చేస్తుందా, అభివృద్ధి చేస్తుందా, వాళ్ళకి అవగాహన ఉందా అసలు, అది వాళ్ళ సీఎం ఎవరో అని తెలియదు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతుంది, వాళ్ళు గెలుస్తారా గెలవరా అని 100% వాళ్ళు ఒప్పుకుంటారు, మళ్ళీ
మాకు గెలిసారా ఓడిపోతే మాకెందుకనా నాకు ఇప్పుడు ఏమొస్తున్నాయి చూసుకుంటాం అన్న టైప్లో పోయి తప్ప వాళ్ళకి అభివృద్ధితో లేదు ప్రజలతో సంబంధం లేదు కాబట్టి మేమందరము వన్ సైడ్ ఉన్నాం 100% ప్రతి వార్డుల మెజార్టీ తెచ్చి చూపించకపోతే అప్పుడు మేము మాట్లాడతాం 100% సభముఖంగా తెలియస్తున్నాం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం కార్యకర్తలంతా ఏకదాటిగా అన్ని వార్డులు దిగుతాం 100% మెజార్టీ తెప్పి చూపిస్తాం అప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు చూద్దాం ఇదే అబ్బసాని యాదగిరి యాదవ్ వచ్చి కేఎల్ఆర్ వచ్చి స్టేడియం కు శాంక్షన్ అవుతుంది రేపు పొద్దున ఇనాగ్రేషన్ అని చెప్పేసి అని ఒక నెల రెండు నెలలు బ్యానర్లు పెట్టారు ఆ రోజు ఎవరి చేతిలో ఇనాగ్రేషన్ అయింది ఈ ఫ్లైఓవర్ ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కేఎల్ఆర్ అబ్బసాని యాదగిరి యాదవ్ కలిసి మనకేడ కీసర్లో ఇనాగ్రేషన్ చేశారు ఏం చేశారు దీని పని హాస్పిటల్ అన్నారు నిన్న ఆయన ఏమంటాడంటే ఆయనకేదో తెలివిన్నట్టు ఆర్ఎన్బి బిల్డింగ్ ను ఆర్టీసీ కాంప్లెక్స్ చేసిర్రు దాన్ని ఇంకా హాస్పిటల్ తీసి కాలేజీలు చేయాలి కాలేజీలో స్కూల్ షిఫ్ట్ చేయాలంటే ఒక ఆర్ఎన్బి బిల్డింగ్ ను ఆ రోజుల దాన్ని తీసేసి దాన్ని బస్ స్టాండ్ చేసి దానికి ఎంత బాధలైన బస్ స్టాండ్ చేసి దాన్ని కాలేజీలో స్కూల్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అని ఇళ్ళకి బాధపడితే ఇంట్లో సుప్రీంకోర్టులో కేసేస్తారు ఎవరు మీరే ఇదంతా 2009లో కాంగ్రెస్ హయాంలో 15 మీరు కాంగ్రెస్లు ఉన్నారు 15లాగే టైంలోనే మీరు కేఎల్ఆర్ను పెట్టుకొని 2 సార్లు మీరు పోటీ చేసిర్రు ఏం చేసిర్రు మీరు ఏం ఫండ్స్ తెచ్చిర్రు ఒక్కసారి రమ్మనండి హాస్పిటల్ అన్నారు హాస్పిటల్ పెద్ద ఇలా మల్లారెడ్డి హయాంలో కేసీఆర్ హయాంలో హరీష్ రావు గారి హయాంలో భద్రారెడ్డి సార్ హయాంలో 200 బెడ్స్ పడక ఇలా గవర్నమెంట్ నుంచి అవగాహన లేని కౌన్సిలర్లు అవగాహన లేని సర్పంచ్లు మాట్లాడుకుంటా గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ వచ్చినాయంటే ఏం చెప్తారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఎదురుగా కనబడతలేవా ఇలా ఫ్లైఓవర్ ఏమన్నా మున్సిపల్ పెడుతుందా హాస్పిటల్ ఏమైనా మున్సిపల్ పెడుతుందా ఐటీఐ ఏమైనా మున్సిపల్ పెడుతుందా లేకపోతే కాలేజ్ ఏమైనా మున్సిపల్ పెడుతుందా ఇలా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు కదా రూమ్స్ కట్టించారు మున్సిపల్ పెడుతుందా ఇవన్నీ అవగాహన లేకుండా మాట్లాడి పబ్లిక్ను తప్పుదో పట్టించి ఏమన్నా అంటే మేము ఇట్లా ఉన్నాం పబ్లిక్ అట్లా ఏం చేసిరంటే మల్లారెడ్డి గారు వచ్చినాకనే గట్కేదర్ రూపురేఖలు మారినాయి గట్కేదర్ రూపురేఖలు చేస్తున్నాడు ఆయన శక్తి కొలత ఆయన శక్తికి మించి చేస్తున్నారు వాళ్ళు శక్తికి మించి అలా ఫ్యామిలీ తిరుక్కుంటా వాళ్ళు చేసుకుంటా ఇదే అనండి 200 కోట్లు ఇలా బడ్జెటే లేదు 7 కోట్లన్నర బడ్జెట్ పెట్టుకొని 200 కోట్లు వస్తాయంటే 7 కేలు వస్తాయి అవి మన అంటే లిక్కర్ అంటాడు అవగాహన రాహిత్యంతో మాట్లాడకండి ఉంటే చర్చ పెట్టండి మాట్లాడదాం ఏమని ఉంటే గవర్నమెంట్ నుంచి నువ్వు 9 ఏళ్ళు కేఎల్ఆర్ ఎంబడి ఉండి సర్పంచ్ గుండి నువ్వేం చేసినావు ఊరికి ఇప్పుడు 5 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మల్లారెడ్డి గారు ఆయన ఏం చేసిరని చెప్పేసి మేము చెప్పగలుగుతాం చర్చకు రమ్మనని చెప్పేసి సభాముఖంగా ఈ ప్రెస్ ముఖంగా కోరుకుంటున్నాము ఆయన రమ్మనండి ఏమైనా ఛాలెంజ్ అని చెప్తున్నారు.